ಏನು ನೀವು ಯಾರು ಪೊಲೀಸಾ ಆಟೋದವರಾ ಯಾರು ಯಾರು ಕೇಳ್ಬೇಕು ನೀವು ರ್ಯಾಪಿಡೋ ಆಫೀಸ್ ಹತ್ರ ಹೋಗಿ ಅವ್ರು ಕೇಳಿ ಪರ್ಮಿಷನ್ ಇದೆ ಯಾರು ಹೇಳಿದೆ ಸರಿ ಈ ತರ ನೀವು ಕ್ವಶನ್ ಮಾಡೋಕೆ ಅರ್ಹತೆ ಇಲ್ಲ ಹೋಗಿ కస్టమర్ని అయితే డ్రాప్ చేస్తున్నా. చూసారు కదా ఆటో వాడు పర్మిట్ ఉందా అని అడుగుతుంటారు అన్నమాట. థ్యాంక్ యూ. ఇలాగా ఇది మామూలుగా రెగ్యులర్గా ఇలాగే జరుగుతుంది. ఆటో వాళ్ళకి కనిపిస్తే పర్మిట్ ఇది గొడవ పెట్టుకోవడానికి ట్రై చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకేం భయపడాల్సిన అవసరం లేదు. మన పని మనం చేసుకుంటున్నాం. అవాయిడ్ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కువ వాళ్ళు ఏమైనా ఎక్కువ మాట్లాడితే 112 కాల్ చేయండి. క్విక్ రియాక్షన్ టీమ్ వచ్చి మిమ్మల్ని సేవ్ చేస్తుంది. ఇంకో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను. హలో అదే 112కి క్విక్ రియాక్షన్ టీమ్కి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి మిమ్మల్ని రెస్క్యూ చేస్తారు. వాళ్ళు అలా ఆపి బెదిరించడానికి అడగడానికి వాళ్ళకి ఏం రైట్స్ లేవు. సో ఏం వరీ అవ్వద్దండి. ప్రస్తుతానికి బైక్ ట్యాక్సీ విత్ వైట్ ప్లేట్ వైట్ నెంబర్ ప్లేట్ ఈజ్ లీగల్ ఇన్ బెంగళూరు కర్ణాటక. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ చక్రీ ద వింజర్ రైడర్. ఈరోజు థర్స్డే నైట్ ఫస్ట్ పికప్ చేసుకుని పోతుంటే ఫస్ట్ కస్టమర్ని పికప్ చేసుకుని పోతుంటేనే ఆటో అంత గొడవ. సో ఏం భయపడాల్సిన అవసరం లేదు. పర్మిట్ ఉందా ఏముంది అని అడగడానికి వాడేమో పోలీసా అని అడిగాను. సో అట్లా పోలీసులే మనకు హెల్ప్ చేస్తారు. 112 కాల్ చేస్తే మనకు వచ్చి అసిస్ట్ చేస్తారు. సో భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా బైక్ ట్యాక్సీ ఇప్పుడు చేసుకోవచ్చు. సో బైక్ ట్యాక్సీ ఎలా చేయాలని చాలామంది న్యూ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం బైక్ ట్యాక్సీ ఎలా చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఏపీ ఓకే థ్యాంక్ యూ. సో రైట్స్ ఎలా యాక్సెప్ట్ చేయాలి, బైక్ ట్యాక్సీ అనేది ఎలా చేయాలి అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సో బైక్ ట్యాక్సీ చేయడానికి మనకి ఏం కావాలంటే మెయిన్గా బైక్ కావాలి. బైక్ ఆర్సి, తర్వాత మీ డ్రైవింగ్ లైసెన్స్, బైక్ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్, ఈ మూడు డాక్యుమెంట్స్ అవసరం. అలాగే మీ ఆధార్ కార్డు కానీ పాన్ కార్డ్ కానీ ఊబర్ యాప్లో కానీ ర్యాపిడో యాప్లో కానీ అప్లోడ్ చేయాలన్నమాట. అప్లోడ్ చేస్తే అప్రూవ్ అయిపోతుంది. మ్యాక్సిమం 24 అవర్స్, తొందరగా కూడా అయిపోవచ్చు. సో అయిపోయిన తర్వాత మనకు రైడ్స్ ఎలా వస్తాయంటే మనం సెల్ఫీ తీసుకోవాలి. బోత్ ర్యాపిడ్లో కానీ ఊబర్లో కానీ సెల్ఫీ తీసుకొని లాగిన్ అయిపోయి ఇప్పుడు ఇలా వస్తుందన్నమాట. మీ డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్గా అప్లోడ్ అయిపోయి ఉంటే గో అనే ఆప్షన్ వస్తుంది. గో అయిపోతుంది ఊబర్లో. సో ఆర్డర్స్ కోసం వెయిట్ చేయడం. ఆర్డర్ వచ్చినప్పుడు దాన్ని ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఎలా స్కిప్ చేయాలి ఈ డీటెయిల్స్ అని చెప్తాను. ర్యాపిడోలో అయితే ఇలా వస్తుంది అన్నమాట ఆర్డరు. ఎంత పికప్, ఎంత డ్రాప్ అని చూపిస్తుంది. యాక్సెప్ట్ చేయొచ్చు లేకపోతే క్యాన్సిల్ చేయొచ్చు, స్కిప్ చేయొచ్చు. సో నేను ఈరోజు అంటే ఈ వారం అంతా ఊబరే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే 40 ట్రిప్స్ చేస్తే 300 రూపీస్ వస్తుంది అన్నమాట. దాంట్లో ఆల్మోస్ట్ 25 ట్రిప్స్ కంప్లీట్ చేశాను ఈ వారంలో. సో ఎక్స్ట్రా ఇంకో 15 ట్రిప్స్ చేస్తే 300 ఎక్స్ట్రా వస్తుంది. సో అందుకోసం ర్యాపిడో టచ్ చేయట్లేదు. అదిగాక ర్యాపిడోలో కమిషన్ చాలా పోతుంది. 10 తర్వాత చేస్తే 10 తర్వాత 30% ఎక్స్ట్రా సర్జ్ ఉంటుందన్నమాట బేస్ ఫేర్ మీద, టైం మీద. సో ఆ రోజు అప్పుడు చేసుకోవచ్చు. 10 తర్వాత ఊబర్లో ఏం ఆర్డర్స్ రాకుంటే అప్పుడు చేసుకోవచ్చు.
ఇప్పుడు ఎలక్ట్రానిక్ సిటీ ఫేజ్ 1లో ఉన్నాను. ఇక్కడ కూడా ఆర్డర్స్ వస్తాయి, ఇన్ఫోసిస్ ఉంది, చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, వస్తాయి. మీకు ఊబర్లో చూపిస్తాను, బ్యాక్ టు బ్యాక్ ర్యాపిడ్లో అయితే ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. చూడండి, ఎలక్ట్రానిక్ సిటీ నీలాద్రి రోడ్ వెళ్ళాలంట 29 రూపీస్, 2.3 కిలోమీటర్స్కి 0.6 పికప్. సరే, ఇది యాక్సెప్ట్ చేస్తున్నాను, ఎందుకంటే నీలాద్రి రోడ్డుకి వెళ్ళి అక్కడ నుంచి ఆర్డర్స్ వస్తాయన్నమాట. సో ఇప్పుడు యాక్సెప్ట్ చేశాను కదా ర్యాపిడోలో, యాక్సెప్ట్ చేసి గో టు పికప్ అని ఉంటుంది, పికప్కి వెళ్ళిపోవడమే. సో కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చేసాను, కస్టమర్ కూడా వెయిటింగ్. రాగానే ఇక్కడ క్లోజ్ మ్యాప్స్ అని కొట్టి అరైవ్డ్ అని మార్క్ చేయాలి. 7399 7429. ఓకే, అరైవ్డ్ అయిపోయింది. స్టార్ట్ 329 ఓటీపీ ఎంటర్ చేస్తే గో టు మ్యాప్స్ అని వస్తుంది డెస్టినేషన్. 2.3 కిలోమీటర్స్, 7 మినిట్స్ పడుతుంది. లెట్స్ గో అండ్ డ్రాప్ ద కస్టమర్ హియర్. ఓకే, కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చాము. వచ్చిన తర్వాత కంప్లీట్ రైడ్ అని కొడితే ఓకే, కస్టమర్ ఆన్లైన్ పేమెంట్ చేశారు, థ్యాంక్ యూ. సో ఆన్లైన్ పేమెంట్ చేశారు కాబట్టి మనం క్యాష్ ఏం కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ పేమెంట్ లేకుండా క్యాష్ అయితే మనకు స్కాన్ వస్తుందన్నమాట ర్యాపిడోలో. సో ఇలాగ ర్యాపిడోలో పికప్ డ్రాప్ చేసి మనీ అర్న్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఊబర్లో చూపిస్తాను. ర్యాపిడో ఆఫ్ చేస్తున్నాను. చూడండి, అర్న్ 30% ఎక్స్ట్రా ఫేర్, నైట్ ఫేర్ స్టార్ట్స్ ఎవ్రీడే ఫ్రమ్ 10 PM అండ్ ఎండ్స్ అట్ 6 AM. సో 10 తర్వాత చేసుకుంటే ర్యాపిడోలో కొంచెం పర్వాలేదు, లేకపోతే మొత్తం కమిషన్కే పోతుంది. అసలు అర్నింగ్స్ ఎక్కడున్నాయనిపిస్తుంది అనమాట. అది కాక మార్నింగ్ టైంలో మాత్రమే ఇన్సెంటివ్స్ ఉంటాయి ర్యాపిడోలో, చూపిస్తాను నేను డైలీ ఇన్సెంటివ్స్. చూడండి, అన్నీ మార్నింగ్ టైంలోనే, అర్న్ అప్ టు 165, 7 AM to 7:30 AM to 11 AM. తర్వాత 5 నుంచి 8 PM కి కంప్లీట్ 8 రైడ్స్, 8 రైడ్స్ చేస్తే 85 రూపీస్ మాత్రమే వస్తుంది ఇన్సెంటివ్. వీక్లీ ఇన్సెంటివ్స్ ర్యాపిడోలో ఎలా ఉన్నాయి, 60 రైడ్స్ చేస్తే 720, 80 రైడ్స్ చేస్తే 300 ఎక్స్ట్రా, టోటల్ 100 రైడ్స్ చేస్తే ఇంకో 360 ఎక్స్ట్రా, టోటల్ 1380 రూపీస్ ఇన్సెంటివ్స్ సంపాదించుకోవచ్చు ఒక వీక్లో టోటల్ 100 రైడ్స్ చేసి. అదే ఊబర్లో అయితే 40 ట్రిప్స్ చేస్తే మనకు 300 వస్తుంది, దానిపైన రైడ్స్ చేసినా కూడా అమౌంట్ ఇన్సెంటివ్స్ అయితే ఉన్నాయి. లోడ్ అవుతుంది చూపిస్తాను, 40 ట్రిప్స్కి 300, తర్వాత 20 ట్రిప్స్ ఎక్స్ట్రా చేస్తే 150, ఇంకో 20 ట్రిప్స్ చేస్తే 300, అంటే 60 80 100. 100 ట్రిప్స్ చేస్తే ఎంత వస్తుంది, 450, 750, 150, 900 వస్తుంది. ఇన్సెంటివ్స్ కొంచెం తక్కువ చూపిస్తుంది కానీ కమిషన్ ఉండదు ర్యాపిడోలో ఎక్కువ, సో ఊబర్లో. సో ఊబరే ప్రిఫర్ చేస్తాను నేను చేయడానికి. నేను నీలాద్రి రోడ్ అనుకుంటే ఎక్కడికో అడవిలోకి తీసుకొచ్చి ఇక్కడ అపార్ట్మెంట్లు ఉన్నాయి అంతే. సో హై డిమాండ్ ఏరియాస్ చూసుకొని వెళ్ళాలి. సో ఊబర్లో కూడా ఎలాగా పికప్ డ్రాప్ చేయాలో చూపిస్తాను న్యూ కమర్స్కి, ర్యాపిడో ఊబర్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. అలాగే మోటో వ్లాగింగ్ చేయాలనుకున్న వాళ్ళు, కెమెరా ఏది వాడతాను, తర్వాత ఏమి యాక్సెసరీస్ వాడతాను, మైక్ ఏది వాడతాను, ఈ డౌట్స్ అనేవి ఉంటాయి కదా, వాళ్ళ కోసం నేను సపరేట్ వీడియో చేస్తాను. అలాగే నేను యూజ్ చేసే ఎక్విప్మెంట్ మొత్తం అమెజాన్లో లింక్స్ ఇస్తాను, ఇష్టమైన వాళ్ళు వెళ్ళి అమెజాన్ లింక్ మీద క్లిక్ చేసి వాళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. సో లెట్స్ వెయిట్ ఫర్ ఆర్డర్స్. ఇలా ఊబర్లో ఆర్డర్ వస్తుందన్నమాట, మనం దాని మీద క్లిక్ చేస్తే యాక్సెప్ట్ అవుతుంది, ఏం చేయకుండా ఉంటే స్కిప్ అయిపోతుంది ఆటోమేటిక్గా. సో ఆల్రెడీ ఒక రైడ్ కంప్లీట్ చేస్తున్నాను, రైడ్ కంప్లీట్ అవ్వకముందే ఊబర్లో ఆర్డర్స్ వస్తుంటాయి. ఇక్కడ చూడొచ్చు ఆస్మా అంట నెక్స్ట్ కస్టమరు. సో ఊబర్లో కూడా ఇలాగా జస్ట్ యాక్సెప్ట్ చేసి పికప్ లొకేషన్కి వెళ్ళాలి.
అక్కడ ఓటీపీ కస్టమర్ అంటే అక్కడ పోయినాక అరైవ్డ్ అని మార్క్ చేయాల్సిన అవసరం అన్నమాట, ర్యాపిడో చేసినట్టు. అక్కడ పోయినాక కస్టమర్కి ఆటోమేటిక్గా నోటిఫై అవుతుంది మనం రీచ్ అయినామని చెప్పేసి. సో కస్టమర్ వచ్చి మనకు పిన్ ఇస్తాడు, పిన్ ఎంటర్ చేసుకుని పికప్ లొకే అంటే డ్రాప్ లొకేషన్ మ్యాప్లో ఓపెన్ అవుతుంది, అక్కడికి వెళ్ళి కస్టమర్ డ్రాప్ చేయడం. సో ఇప్పుడు ఇక్కడ లాల్ బాగ్ సైడ్ అటు సైడ్ ఉన్నాను. ఇప్పుడు నెక్స్ట్ పికప్ వచ్చేసి, నెక్స్ట్ డ్రాప్ వచ్చేసి శివాజీనగర్. టైము 11:30 అవుతుంది. 11:30 టైంలో విధానసభ చూడండి. ఎక్స్క్యూజ్ మీ, లైట్స్ ఉంటే ఇంకా బాగుండేది. సారీ, ఆంధ్ర టైము 12:04 మిట్ట రాత్రి, పెట్రోల్ అయిపోయి సర్వీస్ చేపించినప్పటి నుంచి పెట్రోల్ సరిగా అంటే మైలేజ్ సరిగా రావట్లేదు. ఊబర్ యా థింక్ ఐ నీడ్ టు ఫీల్ ఇట్. ఓకే థ్యాంక్స్. హౌ మచ్ ఇట్ షోడ్ యూ? ఓకే, పే 62. నో ప్రాబ్లమ్స్, పే 62 ఓన్లీ. ఐ వేస్టెడ్ సమ్ టైమ్ రైట్, సో ఇట్ క్యాల్కులేటెడ్ ద టైమ్ ఆల్సో. హా, పే 62, నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్, పే ఓన్లీ 62. నైట్ టైమ్ ఇట్ చార్జెస్ ఫర్ ద టైమ్ ఆల్సో, టైమ్ అండ్ distance also. So I pay 65 only, sorry. Yeah. Okay, no problem. Thank you. పెట్రోల్ కొట్టించుకున్నా కదా, అక్కడ టైం కొంచెం కన్జ్యూమ్ అయింది కాబట్టి ఎక్కువ చూపించింది, అందుకోసం ఎంత 62 అంటే 62 పే చేసామని చెప్పినాను. కస్టమర్ 65 పే చేసింది. టైం 12:20, ఆకలిస్తూ ఉంది. ఎంత అయింది చూద్దాము ఇంతవరకు. 32, ఇంకొక 8 ట్రిప్స్ చేస్తే 300 కంప్లీట్ అవుతుంది. ఈరోజు 9 ట్రిప్స్ అయినాయి, 546 అయింది. పెట్రోల్కి మాత్రం 300 పోయింది. 546లో 300 పెట్రోల్కి పోతే మిగిలింది ఏంది, 246ఆ? అంటే ఇంటికి ఇంకొక 35-40 కిలోమీటర్స్ వస్తుంది అనుకోండి, పెట్రోల్తో సంపాదించచ్చు. 200 పెట్రోల్ పోయింది, 346 వచ్చింది. నాకు ఇంకా 200 కావాలి, అంటే టోటల్ 500 అర్నింగ్స్ కావాలి. టైం ఎంత, 12:30 అవుతుంది. 6:30 స్టార్ట్ చేశాను, 7:30, 8:30, 9:30, 10:30, 11:30, 12:30. 6 అవర్స్ వర్క్ చేస్తే కూడా ఈరోజు జస్ట్ 546 పెట్రోల్ తీయకుండా. టూ బ్యాడ్. సరే, ఇంకొక 200 సంపాదించాను. అంటే లాంగ్ డిస్టెన్స్ చేస్తే బాగుంటుండే, వచ్చాయి నేను స్కిప్ చేశాను అనమాట. షార్ట్ డిస్టెన్స్లో తక్కువ ఆర్డర్స్ అంటే ఎక్కువ ఆర్డర్స్ ఒకటేసారి చేద్దామని చెప్పేసి ఆ అమ్మాయిని డ్రాప్ చేసిన తర్వాత కోరమంగలోకి వచ్చాను. ఏం ఆర్డర్స్ రావట్లేదు, వీక్ డేస్ ఇలాగే ఉంటాయి. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ఆర్డర్ వస్తుంది అనుకుంటున్నాను, వెయిట్ చేస్తా.
ఈరోజు బిజినెస్ ఏమంతగా లేదు, ఇంకా 8 ట్రిప్స్ మిగిలే ఉన్నాయి. 546 అలాగే ర్యాపిడోలో ఒక 70 అయిందా, ఎక్కడ పోయింది 72 అంటే 610లో 300 రూపీస్ పెట్రోల్ పోయింది. 300 రూపీస్ 300 చేంజ్ ప్రాఫిట్ అంతే. సో ఏం చేస్తానంటే ఇంకేం చేస్తాం, ఇంటికి వెళ్ళిపోతున్నాను. 1 o'clock అవుతుంది, ఇంటికి వెళ్ళిపోవడానికి 1:30 అవ్వచ్చు, మరి పొద్దున ఆఫీస్ వర్క్ ఉంది. సో ఏం నైట్ ఏం తినలేదు, ఈ టైంలో తక్కువగా ఉంది ట్రాఫిక్ అంటే రష్. ఓ రోజు చూపించాను కదా అసలు ఫుడ్ దొరకలేదు. సో బిర్యానీ కానీ కుష్కా కానీ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి తినేసి పడుకుంటాను. సో సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్.